వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్ ఆంధ్రప్రదేశ్లో గడిచిన మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు అంటే ఆ మాటకు వస్తే రెండున్నర సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలు ఎప్పుడూ ఉంటాయనుకోండి కంటిన్యూస్ ప్రాసెస్ కాకపోతే ఈ మూడు రోజుల నుంచి ఒక హై వోల్టేజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి పట్టాభి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక అలజడిని రేపింది ఆ అలజడి కాస్త ఇప్పుడు రెండు పార్టీల మధ్య వివాదంగా మారి ఆ వివాదం కాస్త ఒక అగ్నిగుండల్లా మారి ఇప్పుడు రాష్ట్రాన్నే దహించి వేసే పరిస్థితికి వెళ్ళింది అంటే ఇంత పెద్ద పదం నేను వాడితే కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ వాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రెండు పార్టీలు విచిత్రంగా ఎప్పుడూ ధర్నాలు అసంతృప్తి ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు చేస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల మద్దతుతో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలుచుకొని అధికారంలోకి వచ్చిన అధికార పక్షము ఏదో జనాగ్రహ దీక్ష అని చేస్తోంది అంటే జనం ఆగ్రహంలో ఆగ్రహంలో ఉన్నారా లేకపోతే జనం యొక్క ఆగ్రహాన్ని వీళ్ళు చూపిస్తున్నారా తెలియదు కానీ ఒక దీక్ష వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ధర్మాగ్రహ దీక్షలు చేస్తోంది అంటే వీళ్ళది ఆగ్రహమే సరే సహజంగానే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న దీక్షలు కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇతర విపక్షాలు కూడా మద్దతు పలుకుతాయి సో మొత్తంగా చూస్తే మనకేం కనపడుతుందంటే అది ధర్మాగ్రహమో జనాగ్రహమో తెలియదు కానీ రాష్ట్రంలో ఆగ్రహం అయితే ఉంది అది ఎవరి మీద ఉంది అనేది ఎవరికి వాళ్ళు తేల్చుకోవాలి కానీ నిన్న వచ్చిన ఒక సర్వే మాత్రం అధికార పక్షం మీద ప్రభుత్వం మీదే ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు వ్యతిరేకత విపరీతంగా ఉందని సర్వే చెప్పింది ఇది నేను చెప్పింది కాదు సి ఓటర్ చెప్పిన సర్వే బహుశా ఆ సర్వే తర్వాతనే బీపీలు పెరిగినట్టున్నాయని కూడా జనం అనుకుంటున్నారు ఏపీకి బీపీ పెరిగిందని ఇది ఒక ఆస్పెక్ట్ సో ఓవరాల్గా చూసినప్పుడు రెండు రాజకీయ పార్టీలు అధికార విపక్ష పార్టీలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వాళ్ళు చెప్పకనే చెప్తున్నది ఏంటంటే రాష్ట్రంలో ఆగ్రహం ఉంది ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు వ్యవస్థలు ఆగ్రహంగా ఉన్నాయి ఏ రకంగా చూసినా కూడా పరిస్థితి అనుకూలంగా లేదు అని చెప్తున్నారు కాబట్టి మరి రాష్ట్రపతి పాలన పెట్టాలా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ని ప్రయోగించాలా చంద్రబాబు నాయుడు అడుగుతున్న డిమాండ్కి ఏమన్నా అర్థం ఉన్నదా పెట్టొచ్చా అనేది మొదటి పాయింట్ రెండవది అధిక విపక్షం అంటే తెలుగుదేశం పార్టీ కానీ ఇవాళ ఆ పార్టీ తరఫున మాట్లాడిన నేతలు ప్రత్యేకించి పయ్యావుల కేశవ్ పిఏసీ చైర్మన్ ఎమ్మెల్యే కేశవ్ డిమాండ్ చేసిన ప్రకారం కూడా సిబిఐకి ఇవ్వాలి ఈ కేసు అని జరిగింది ఏంటి జరుగుతున్నది ఏంటి మొత్తం ఇది ఈ దాడులకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని సిబిఐ చేత విచారణ జరిపించాలని సిబిఐకి ఇస్తే అయ్యేదేంటి భోషాణం అది వేరే విషయం కానీ కాకపోతే ఒక డిమాండ్ ఇస్తే కొంత జాతీయ స్థాయి దృష్టి పడుతుందని స్ట్రాటజీ అయి ఉండవచ్చు మూడోది మరొక ముఖ్యమైన ముఖ్యమైన వ్యవహారం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గుర్తింపుని రద్దు చేయాలి ఇమీడియట్గా ఇది వైసీపీ డిమాండ్ ఆ మేరకు మేము ఎలక్షన్ కమిషన్ కూడా తలుపు తట్టబోతున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక అలా అరాచకవాద పార్టీ దీన్ని ఇమీడియట్గా రద్దు చేయకపోతే అసలు దేశంలో మొత్తం ప్రజాస్వామ్యం నాశనం అయిపోయేలా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు ఇందాక కాబట్టి ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి నిన్న ఏమో బొత్స సత్యనారాయణ గారు అయితే ఏకంగా మావోయిస్టులతో పోల్చారు మావోయిస్టు తీవ్రవాద సంస్థలను ఎలాగ నిషేధిస్తున్నారో తెలుగుదేశం పార్టీని కూడా అలాగే నిషేధించాలి అని చెప్పి అన్నారు అంటే మావోయిస్టులను నిషేధించడాన్ని బొత్స సత్యనారాయణ గారు సమర్థిస్తూ వచ్చారు ఇంతకాలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా నిషేధించాలి అనేది వారి డిమాండ్ సో ఓవరాల్గా మూడు ఇష్యూస్ మీద మనం ప్రధానంగా దృష్టి పెట్టబోతున్న అంశాలు ఒకటి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి ఉన్నదా రెండవది జరుగుతున్న ఈ పరిణామాలను మొత్తాన్ని విచారించడానికి సిబిఐని రంగంలోకి దింపాల్సిన పరిస్థితి ఉన్నదా మూడవది తెలుగుదేశం పార్టీ గుర్తింపుని రద్దు చేయాల్సిన పరిస్థితి ఉన్నదా రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉందా ఎందుకంటే ప్రజా వ్యతిరేకంగా మారుతోంది కాబట్టి అనేది వైసీపీ చెప్తున్న మాట కాబట్టి సో ఈ మూడు అంశాలని ప్రధానంగా తీసుకుని మనతో మాట్లాడడానికి